HWC Homes की स्वागत मंडी इंतवर एवरना चैनल सब्सक्राइब चुस्केंटे सब्सक्राइब चुस्को अं सपोर्ट इलांट वीडियो चालास्ता अंड रियल एस्टेट गुरी अपडेट चला इस्ताजे मैं कुंडापूर गेटेड कम्यूनिटी प्रोजेक्ट दर चाल मंच प्रोजेक्ट 2 acres गेटेड कम्यूनिटी अंडी मन की प्रोजेक्ट वे मन की HMDA अंड रेरा अप्रूव्ड प्रोजेक्ट अंडी मन की सो इन मन को नेक्स्ट लोकेशन हाईलाइट चूपस्ताकोसारी ఇప్పుడు మన ప్రాజెక్ట్ సాయికీర్తి సిగ్నేచర్ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ అండ్ మనకి రోడ్ మ్యాప్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మనకి మసీద్ బండార్ రోడ్ అండి. మనకి సో ఈ మసీద్ బండార్ రోడ్కి మనకి కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఉంది కదండి, బొటానికల్ గార్డెన్ నుంచి మనం ఎంట్రీ కావాల్సి ఉంటుంది. సో ఇదంతా మనకి బొటానికల్ గార్డెన్ రోడ్. బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి మనకి స్ట్రైట్గా వస్తే మసీద్ బండార్ మెయిన్ రోడ్కి ఎంటర్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ మనకి సుమధురా హారిజాన్ అని చెప్పేసి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి, కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. అండ్ ఇంకొద్ది ముందరకు వస్తే మనకి అపర్ణ లగ్జర్ పార్క్ ఉంది. సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనము రోడ్ ఉందండి. సో అదే రోడ్లో మనం వెళ్తున్నామంటే మనకి లెఫ్ట్ సైడ్ SMR వినాయక్ అని అవలవి ప్రాజెక్ట్ రన్ అవుతుందండి. సో అలాగే ముందరకు వస్తే మనకి 100 feet రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ 100 feet రోడ్నే మనకి హై టెన్షన్ వైర్ రోడ్ అంటామండి. సో కొద్దిగా ముందర రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో సాయికీర్తి సిగ్నేచర్ అనే మన ప్రాజెక్ట్ అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది మనకి ప్రాజెక్ట్ అండి, మొత్తం 2 acres ప్రాజెక్ట్. మనకి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్ చూస్తాం మనకు. సో దీని నుంచే మనకి ఇక్కడ నుంచి మనకి సెకండ్ రోడ్ కూడా ఉంది, డైరెక్ట్ మసీద్ బండా మెయిన్ రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ ఉంది. సో ఇది మసీద్ బండా మెయిన్ రోడ్ నుంచి మనము కొండాపూర్ లొకేషన్కి వెళ్తే, కొండాపూర్ మెయిన్ రోడ్ వరకు వెళ్తే మనకి మనకి కొండాపూర్ మెయిన్ రోడ్ మీదుగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి బొటానికల్ గార్డెన్ కనిపిస్తుందండి. అండ్ రైట్ సైడ్ మనకి పాలపిట్ట సైక్లింగ్ ట్రాక్ కనిపిస్తుంది. సో ఇది ఇవి మనకి మెయిన్ పాయింట్. సో ఈ బొటానికల్ గార్డెన్ నుంచి మనకి ఇది కొండాపూర్ మెయిన్ ఏరియా అండి. మనకి ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి గచ్చిబౌలి వస్తుంది, గచ్చిబౌలి ఫ్లైఓవర్ వస్తుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనకి మియాపూర్ క్రాస్ రోడ్ వస్తాయండి. సో ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ ఉంటే మనకి ఇక్కడ నుంచి శిల్పారామం కానీ లేదంటే సైబర్ టవర్స్ కానీ చాలా నియర్ బై ఉంటాయండి. అండ్ ఇటు సైడ్ మనకి డెలాయిట్ కానీ లేదంటే గచ్చిబౌలి ఇవన్నీ ఏరియాస్ చాలా నియర్ బై ఉంటాయండి. సో ఈ సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం మనకి మాల్స్ కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బై ఉంటాయి. అండ్ కమింగ్ టు స్కూల్స్ కూడా మనకి ఈ దగ్గరలోనే మనకి చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి. ఇక్కడ మనకి మసీద్ బండా మెయిన్ రోడ్ మీద కానీ మనకి చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇది చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి మనకి. సో ఈ లొకేషన్ వచ్చి చాలా మంచి లొకేషన్ అండి మనకి. మనకి ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ లొకేషన్ హైలైట్స్ కూడా చాలా బాగున్నాయి. లొకేషన్ మనకి అన్ని సరౌండింగ్ టాప్ బిల్డర్స్తోనే ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో కంపారిటివ్ వాళ్ళకి కంపేరిటివ్ చేసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్కే మనకి 3 BHK ఫ్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ఇవి లొకేషన్ హైలైట్స్ అండి. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి ఫ్లోర్ ప్లాన్ కానీ అండ్ ప్రాజెక్ట్ ఎలివేషన్ కానీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఒకసారి చూడండి ఫ్రెండ్, ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 2 acres అండి. 2 towers ఉంటాయి మనకి విత్ క్లబ్ హౌస్ అండ్ అవుట్డోర్ గేమ్స్తో సహా ఇస్తున్నాం మనము. సో ఈ ప్రాజెక్ట్ ఎలివేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మనకి. సో అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇది 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకి 100 feet రోడ్, ఏదైతే హై టెన్షన్ వైర్ రోడ్ మీకు చూపించాను లొకేషన్ మ్యాప్, సో అదే హై టెన్షన్ ఫైర్ రోడ్ ఇది. సో రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి. దీంట్లో 2 towers ఉంటాయి, ప్రతి టవర్కి 2 cellars ఇస్తున్నారు అండ్ 1 stilt parking ఇస్తున్నారు విత్ 12 floors లివింగ్ ఏరియా ఇస్తున్నారు మనకి. దీంట్లో మొత్తం ఓవరాల్గా 168 flats ఉంటాయండి, 2 మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కలిసి. అండ్ దీంట్లో ఫ్లోర్కి 7 flats ఇస్తున్నామండి మనము, ఓన్లీ 3 BHK flats ఇస్తున్నాము. ఫ్లోర్కి 7 flats ఇచ్చి 2 staircases ఇచ్చి అండ్ 2 passenger lift అండ్ 1 service lift ఇస్తున్నాము. ఒకసారి ఇప్పుడు మనం ఫ్లోర్ ప్లాన్ చూద్దామండి. సో ఇప్పుడు మీకు టవర్ ఏ ఒక ఫ్లోర్ ప్లాన్ చూపిస్తున్నాను మీకు. సో దీంట్లో మనకి
టోటల్ గా ఫ్లోర్ కి 7 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి రోడ్ సైడ్ కార్నర్ ఫ్లాట్స్ కి మనకి 1590 స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. 2045 స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. ఫ్లాట్ నెంబర్ 1 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లాట్ నెంబర్ 7 వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. మనకి ఈ రెండు ఫ్లాట్స్ కి మధ్యలో మనకి సర్వీస్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ ఫ్లాట్ నెంబర్ 1 చూసుకుంటే మనకి 1590 స్క్వేర్ ఫీట్ లో ఈస్ట్ ఫేసింగ్ ఇస్తున్నారు. మనకి రెండు బాల్కనీస్ వస్తున్నాయి. మనకి ఫస్ట్ బాల్కనీ వచ్చేసి మనకి డైనింగ్ రూమ్ కి అటాచ్డ్ ఇస్తున్నారు అండ్ సెకండ్ బాల్కనీ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్ టూ అండ్ ఫ్లాట్ నెంబర్ 3 వచ్చేసి 1525 స్క్వేర్ ఫీట్ అండి. సో దీనికి కూడా మనము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్కి బాల్కనీ ఇస్తున్నాము. సో ఈ ఫ్లాట్ నెంబర్ 2కి అండ్ ఫ్లాట్ నెంబర్ 3కి మధ్యలో మనము లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్టేర్ కేస్ కూడా ఇస్తున్నాము మనము. అండ్ నెక్స్ట్ కార్నర్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫ్లాట్ నెంబర్ 4 అండి. 1590 స్క్వేర్ ఫీట్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దీనికి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. దీనికి కూడా మనము బాల్కనీ వచ్చేసి మనకి లివింగ్ ఏరియాకి అటాచ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ ఇస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 5 మనకి 2055 స్క్వేర్ ఫీట్ అండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 2055 స్క్వేర్ ఫీట్. దీంట్లో కూడా మనకి 3 బాల్కనీస్ ఉంటాయి. మనకి చాలా వెంటిలేషన్ ఉంటుంది మనకి ప్రాజెక్టులు మొత్తం. సో దీనికి ఫ్లాట్ నెంబర్ 5కి అటాచ్డ్గా మనము లిఫ్ట్ ఇస్తున్నాము అండ్ లాబీ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్టేర్ కేజెస్ కూడా ఇస్తున్నామండి. సో అండ్ నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్ 6 వచ్చేసి మనకి 1690 స్క్వేర్ ఫీట్. మనకి ఇది కూడా దీనికి కూడా మనము 2 బాల్కనీస్ ఇస్తున్నాము. మనకి దీనికి కూడా స్టేర్ కేసెస్ ఉంటాయి. స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ లాబీ ఇస్తున్నాము మనము. అండ్ ఫైనల్గా ఫ్లాట్ నెంబర్ 7 వచ్చేసి మనకి 2045 స్క్వేర్ ఫీట్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ విత్ 2 బాల్కనీస్, వైడ్ బాల్కనీస్ వస్తాయండి. మనకి చాలా బాగుంటాయి బాల్కనీస్, 6x6 సైజ్లో వస్తాయి మనకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్లో మనకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ 1 కామన్ బాత్రూమ్ ఉంటుంది. సో లివింగ్ ఏరియా కానీ లేదంటే చాలా బాగుంటుంది. కిచెన్ కానీ ఓపెన్ కిచెన్ ఇస్తున్నాము. చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్. సో మనం ఇప్పుడు క్లబ్ హౌస్ డీటెయిల్స్ అండ్ అమినిటీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఒకసారి. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి నైట్ వ్యూ ఇలా ఉంటుందండి. మనకి చాలా మంచి ఎలివేషన్తో ప్రొవైడ్ చేస్తున్నాం మనము. నైట్ వ్యూలో ఇలా కనిపిస్తుంది మనకి ప్రాజెక్ట్. ఇది 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కదా, చాలా మంచిగా ఎలివేషన్ ఇచ్చారు. సో కమింగ్ టు అమ్యూనిటీస్ పార్ట్, మనకి క్లబ్ హౌస్ G+Y ఇస్తున్నామండి. మనకి ఇది క్లబ్ హౌస్, ఇది క్లబ్ హౌస్ వస్తుంది మనకి. దీనికి అటాచ్డ్గా మనకి 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇస్తున్నాము అండ్ మనకి గేట్ ఎంట్రెన్స్లో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాము. ఇక్కడ మనకి గేట్ వస్తుంది, ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉంటుంది. సో దానికి అటాచ్డ్గా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది అండ్ 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇస్తున్నాము. సో మనకి దీంట్లో అమినిటీస్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు విధంగా 100% వాస్తు విధంగానే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. అండ్ దీనికి 24/7 సీసీటీవీ కెమెరాస్ కవరేజెస్ ఉంటాయి. అండ్ మనకి క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మల్టీపర్పస్ హాల్ అండ్ జిమ్ అండ్ యోగా సెంటర్ ఇస్తున్నామండి. అండ్ మనకి ఇండోర్ గేమ్స్కి కూడా మనకి ఆఫీస్ స్పేసెస్ ఇస్తున్నాము. అండ్ మనకి ఎవరైనా గెస్ట్ వస్తే ఉండడానికి కూడా మనకి విస్టర్ రూమ్స్ ఇస్తున్నాము అండ్ కామన్ టాయిలెట్స్ కూడా ఇస్తున్నాము. సో కమింగ్ టు అవుట్డోర్ గేమ్స్, మనకి అవుట్డోర్ గేమ్స్ ఆల్రెడీ మీకు చూపించినట్టుగా బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ ఇస్తున్నాము మనము అండ్ జాగింగ్ ట్రాక్ అవన్నీ ఇస్తున్నాము. సో మనకి ఓవరాల్గా ప్రాజెక్ట్ మొత్తానికి మనము సరౌండెడ్ బై మనకి సోలార్ ఫెన్సింగ్తో ఉంటుందండి అండ్ సెక్యూరిటీ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఇస్తున్నాం మనం. ఆల్రెడీ ఏదైతే మంజీర వాటర్ ఉందో మంజీర వాటర్ కనెక్షన్ కూడా తీసుకున్నాం మనము. అండ్ మనకి ఏదైతే ఉందో మనకి టవర్కి మధ్యలో మనము 40 feet రోడ్ ఇస్తున్నామండి. ఆ 40 feet రోడ్ మొత్తం మనము గార్డెనింగ్ చేస్తున్నాము అండ్ ఓవరాల్గా మనము ప్రాజెక్ట్ మొత్తానికి సరౌండెడ్ బై మనము 30 feet రోడ్ ఇస్తున్నాము. అది మనకి జాగింగ్ ట్రాక్ అండ్ వాకింగ్ ట్రాక్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుండేది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అండి. మనకి బ్లాకీలో చూస్తున్నాము. సో మనకి దీంట్లో ఫ్లోర్కి వచ్చేసి 7 ఫ్లాట్స్ ఉంటాయి మనకి. సో దీంట్లో వచ్చేసి మనకి ఒకటి సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది, 2 ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉంటాయి అండ్ 2 స్టేర్ కేసెస్ ఉంటాయండి. ఇప్పుడు మనం చూసేది ప్యాసింజర్ లిఫ్ట్ అండ్ ఇది స్టేర్ కేసెస్ మనకి.
మనకు ఓవరాల్గా ఫ్లోర్కి వచ్చేసి 7 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి కార్నర్ ఫ్లాట్ చూపిస్తున్నాను మీకు, 1590 స్క్వేర్ ఫీట్. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇలా లోపలికి వెళ్తే మనకి లివింగ్ ఏరియా ఉంటుందండి. మనకి దీంట్లో లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి బాల్కనీ ఇచ్చారు. సో ఇది మనకి లివింగ్ ఏరియా వస్తుంది. అండ్ మనకి దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్గా బాల్కనీ ఇచ్చారు. మనకి ఇది మనకి బ్యాక్ సైడ్ కార్నర్ ఫ్లాట్ వస్తుందండి మనకి ఇది. సో దీనికి మనకి బ్యాక్ సైడ్ మనకి లివింగ్ ఏరియాకి మనకి బాల్కనీ వస్తుంది దీనికి. సో మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది వ్యూ మనకి. దీంట్లో మనకి 2 బాల్కనీస్ వస్తాయండి. మనకి ఇది ఒకటి లివింగ్ ఏరియాకి అటాచ్డ్ అయ్యి బాల్కనీ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ మనకి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా ఇస్తారు మనకి. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. మనకి చాలా స్పేషియస్ ఉంటుంది అండ్ చాలా వెంటిలేటెడ్ ఉంటుంది అండి. మనకి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటాం మనం ఇది. సో ఎవరీ బెడ్రూమ్కి మనకి చాలా వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ మనకి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి మనకి ఇది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇస్తారు మనకి బాత్రూము. ఈస్ట్ ఫేసింగ్ బాత్రూమ్ ఉంటుంది మనకి దీంట్లో. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో సౌత్ ఫేసింగ్లో బాత్రూమ్ వస్తుంది మనకి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ వస్తుంది అండ్ చాలా వెంటిలేషన్ ఉంటుంది. మనకి ఈ రూమ్ కూడా చాలా వెంటిలేషన్ ఉంటుంది ఎందుకంటే మనకి ఇది అటాచ్డ్ బాల్కనీ ఇచ్చాం మనం. అండ్ మనకి అవతల సైడ్ కూడా మనకి చాలా వెంటిలేషన్ ఏరియా ఉంటుంది. మనకి ఆ సరౌండింగ్ చూసుకున్నామంటే మొత్తం అన్ని హైరేజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనకి. అపర్ణ లగ్జర్ కానీ లేదంటే ఎస్ఎంఆర్ వినయ కన్య కానీ చాలా మంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనకి. సో ఇది వచ్చేసి మనకి 1590 స్క్వేర్ ఫీట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి మనకి 2054 స్క్వేర్ ఫీట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుందండి. ఇది కూడా 3 BHK అండి, బట్ స్క్వేర్ ఫీట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి 2055 స్క్వేర్ ఫీట్ అండి ఇది. సో ఇది మనకి ఎంట్రన్స్ వస్తుంది. అండ్ మనకి ఎంట్రన్స్తో పాటు మనకి లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ రూమ్ అటాచ్డ్ ఇచ్చారు మనకి దీంట్లో. దీంట్లో కూడా మనకి 3 బెడ్రూమ్స్ అండ్ 3 బాత్రూమ్స్ వస్తాయి. మనకి 2 వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ 1 వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇస్తున్నారండి. కిచెన్ ఓపెన్ కిచెన్ వస్తుంది మనకి దీంట్లో. ఓపెన్ కిచెన్ విత్ అటాచ్డ్ డైనింగ్ రూమ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ బాల్కనీ ఇస్తున్నారండి. మనకి 6 ఫీట్ వస్తుంది బాల్కనీ మనకి. విత్ యూటిలిటీ ఏరియా మనకి అటాచ్డ్ ఇచ్చారండి దీంట్లో. బాల్కనీకి అటాచ్డ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ మనకి. ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకి. సో దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది మనకి. ఈ బెడ్రూమ్కి చాలా వెంటిలేషన్ ఉంటుంది మనకి ఫ్లాట్కి. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఉంటుందండి మనకి. సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది మనకి. అండ్ ఇప్పుడు మనము వచ్చేసి థర్డ్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. థర్డ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా లెంత్గా ఉంటుంది అంటే చాలా వైడ్గా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది బాత్రూమ్ కూడా.
సో ఇది మనకి ఓవరాల్గా ప్రాజెక్ట్ అండి, మనకి ఇప్పుడు చూసారు కదా. సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే మన ఫేస్బుక్ పేజ్ ఉందండి, ఎస్డబ్ల్యూసీ హోమ్స్ అని. సో మీరు దాన్ని లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. సో మీకు రియల్ ఎస్టేట్ గురించి అన్ని అప్డేట్స్, మనకి ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ కూడా మనకి ఈ ఫేస్బుక్ పేజ్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎస్డబ్ల్యూసీ హోమ్స్ అని మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, గుడ్ డే.